ಕಾಲ
कमाए ఈనాడు ఏడవ హరితహారం ప్రోగ్రాం కు ఇచ్చేసినటువంటి మన వేతనాలు శ్రీమద్ దావ వసంత సురేష్ గారులకు మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులకు ప్రజలకు వార్డు మెంబర్లకు సర్పంచి మరియు అందరి నా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈనాడు ఎన్నో కోట్ల ఖర్చుతోటి హరితహారం అనేది మన సీఎం కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు అర్బన్ మండలం అయిన తిప్పనపడ గ్రామ పంచాయతీ లిమిట్ అయిన గోపాలరావుపట్లో చెట్లు పెట్టడానికి విచ్చేసిన మన దావాసంత ప్రెజగారులకు నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మునుముందు కూడా ఇలాంటి అభివృద్ధి పనులకు ఇంకా మన గ్రామ పంచాయతీకి ఏం అవసరం ఉన్నా ముందు ఉండి నడిపించుకుంటూ ఈ మాదిరిగానే మాకు ఇంకా ఏ అవసరం ఉన్నా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెడుతున్నా, మంచిగా పెడుతుండ్రు మన సర్పంచులు, మంచిగా పెడుతుండ్రు, చెట్లను కూడా బాగా కాపాడుతుండ్రు, బాగా కష్టపడుతుండ్రు. ఇంకా కూడా మన పిల్లలు ఎట్లా కాపాడుకుంటున్నామో ఆ చెట్లను కూడా అట్లా కాపాడాలని కోరుకుంటున్నాం. గోపాలరావుపేట గ్రామ ప్రజలకు నమస్కారాలు. సో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. 200 చెట్లు అనేది పోచమ్మ గుడి నుంచి రోడ్డు వరకు మరి అందరూ ఊరంతా కదిలి వచ్చి చెట్లు నాటారు. చెట్లు నాటగానే పండుగ కాదు, సో వాటిని మనం సంరక్షించుకున్న నాడే సో మనకు ఆ పండుగ అనేది ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా ఈ చెట్లను అందరూ కూడా సంరక్షించుకోవాలి. ఒక ఈ ప్రాంతంలోనే కాదు, తిప్పన్నపేట గోపాలరావుపేట మొత్తము 2 గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ ఖాళీ ఉన్నా కూడా మొత్తం చెట్లన్నీ నాటాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏడో విడత హరితహారంలో భాగంగా ఈరోజు 200 మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారికి, అలాగే దామోదరరావు సార్ గారికి, అలాగే పీడి గారికి, మైపాల్ రెడ్డి అన్నగారికి, సందీప్ రెడ్డి సందీపాన అన్నగారికి, గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హరితహారంలో భాగంగా చెట్లను నాటి వారిని సంరక్షించి సీఎం గారి, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు అన్ని గ్రామాలను ఆకుపచ్చ గ్రామాలుగా, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం, 7వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా తిప్పన్నపేట గ్రామ పంచాయతీలో ఉన్న ఆమ్లెట్ విలేజ్ గోపాలరావుపేట గ్రామ పంచాయతీలో భాగంగా పోచమ్మ గుడి ఆవరణలో ఇక్కడ ప్రజలకు నీడను కల్పించాలి అనే ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ గారికి చెప్పగానే అధికారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సభ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ రౌతు జయ గారికి, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ, అదేవిధంగా మొన్ననే నూతనంగా ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన ముల్లాసపు లక్ష్మి గారికి, అర్బన్ జెడ్పీటీసీ తమ్ముడు మహేష్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, ప్యాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి, అదేవిధంగా సందీప్రావు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా భాగస్వామ్యులు అవుతా అని చెప్పేసి విచ్చేసిన డిఆర్డీఏ, అదేవిధంగా అడిషనల్ సిఓ జిల్లా పరిషత్ వినోద్ గారికి, ఎంపీడీఓ గారికి, కార్యక్రమంలో భాగస్వాములైన ఆశా వర్కర్లు, అంగన్వాడీ, అదేవిధంగా స్కూల్ నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. కార్యక్రమంలో ఇవన్నీ పిడిసి కూడా వేసి ఈ యొక్క మొక్కలు పెట్టడానికి కార్యకులైన మా ఈజీఎస్ ఉపాధి కూలీలందరికీ, ముఖ్యంగా
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇది మనదే మన పల్లె ఒక తల్లి లాంటిది ఎవరికైనా పుట్టిన ప్రతి ఊర్లో ఏ ఊరైనా జిల్లాలో ఏ ఊరు తీసుకున్నా కూడా ఆ ఊర్లో పుట్టినామంటే అంతో కొంత ఆ ఊరు రుణం తీసుకోవాలి రుణం తీర్చుకోవాలంటే ఏదో మనం ఏదో తీసుకురావాలి ఏదో చేయాలని కాదు పల్లె ప్రగతిలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తారు ప్రతి నెల కూడా మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కావచ్చు వాళ్ళని శానిటేషన్ లేబర్ల కోసం కావచ్చు ప్రత్యేకంగా మీకు ఒక ట్రాక్టర్ను కేటాయించి ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి దాన్ని డంప్ యార్డ్లో డంపింగ్ చేసి వేరు చేసి ఆ విధంగా ప్రతి ఇంట్లో చెత్త ఉండకుండా వాడ వాడల ఊరు ఊరుల మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ట్రాక్టర్ను సమకూర్చారు కాబట్టి ఇదంతా కూడా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తే పని కాదు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి ఎవరి ఇళ్ళల్లో వారు శుభ్రం చేసుకోవాలి కనీసం ఇంటి ముందట కొంత వేరకు కూడా అందరూ మీరు శుభ్రం చేసుకున్నట్లయితే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటుంది ప్రతి ఇల్లు బాగుందంటే ఊరు ఆటోమేటిక్గా అందంగా తయారవుతుంది ఊర్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవి సర్పంచ్ గారు కావచ్చు మేము కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యంతో మనం పరిశుభ్రంగా తయారు చేసుకుంటాం ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు అంతకుముందు నల్ల నీళ్ళు తాగేటోళ్ళు కానీ ఈ రోజులలో ప్రతి ఇంటింటికి అది వాటర్ టిన్ వేసిపోతాడు ఆటోలు వచ్చుడు వాటర్ టిన్ వేసుడు అది దాగుడు మళ్ళీ ముఖాల నొప్పులు రావడం అది ఆనాటి పరిస్థితి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మంచి నీటి సరఫరా అంటే ధనికులు ఎవరైతే నీళ్ళు తాగుతారో ఆ నీళ్లు పేదలకు ఇచ్చే విధంగా వేసారు అదేవిధంగా హరితహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా రైతులు పచ్చని పొలాలు మన కళ్ళ ముందటే కనువింపు చేస్తున్నాయి అది పుడమి తల్లి సంబరపడతాయి ఈరోజు పోచమ్మ తల్లి అంత సంబరపడతాయి పోచమ్మ తల్లికి ఇంత ఘనంగా మనం ఎన్ని బోనాలు చేసినా కూడా సంతృప్తి ఏంటది నాకు తెలిసి ఈరోజు ఊరు ప్రజలను చల్లగా వస్తుందని నాకు ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మనం చెట్లు పెడితేనే భావితరాలకు మనం వెన్నంటి ఉన్నట్టు ఉంటుంది భవిష్యత్తరాల పిల్లలకు ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి లేకుండా మనం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా చెట్లు పెంచాలి పుడమి తల్లి భూమి పరివశించుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి మొక్కలు నాటితేనే వర్షాలు కురుస్తాయి వర్షాలన్నీ కురిస్తేనే మనం అందరం కూడా పంటలు పండించుకొని చల్లగా బతుకుతాం కాబట్టి పల్లె బాగుంటేనే అన్ని రకాల మూలానికి కారణం పల్లె కాబట్టి పల్లెల్లో వనరులన్నీ బాగుండాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి పల్లె ప్రగతి అనేది ప్రజల ప్రగతి మన ప్రగతి మన ఊరు బాగుండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనకు ఎటువంటి రోగాలు రావద్దు అన్ని రకాల మన స్కూల్ బాగుండాలి మన ఊర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ బాగుండాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అనేదే ఈ యొక్క పల్లె ప్రగతి ఉద్దేశం ఏదైతే చెత్త పాడబడ్డ బావులు ఉంటాయో డిస్మెటల్లో ఉన్న బిల్డింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం శుద్ధి చేసినట్టయితే అక్కడ దోమలు ఈగలు చేరి ఊరంతా మంచుకున్నా ఒక్కడ మంచిగా లేకపోతే ఊరంతటి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నేను సెక్రటరీ గారిని గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ గారు అర్బన్ ఎంపీడీఓ గారు ఉన్న 5 విలేజ్లు ఉంటాయి నేను ఎప్పుడు కూడా నిరంతరం చెప్తా ఒక వ్యక్తుల గురించి కాదు వ్యవస్థ బాగుండాలి పల్లె ప్రగతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రగతి కాబట్టి మన ఊరు మన గ్రామం మన పల్లె మన మండలం మన జిల్లా కూడా ఒక మంచి పచ్చని హరిత జిల్లాగా అదేవిధంగా పరిశుభ్రమైన జిల్లా తయారు కావాలని అంటే ఏదో హఠాత్తుగా జిల్లా ఒకటే తయారు కాదు ఇటువంటి గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ విధంగా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ విధంగా ప్రతి ఊర్లో భాగస్వామ్యులు చేస్తూ ఉంటే గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా ఈ విధంగా జిల్లాలన్నీ అభివృద్ధి అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ముఖ్య ఉద్దేశం గతంలో అశోకుడు చెట్లు నాటేవాడు కానీ అవి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఈ యొక్క హరితహారం అనే కార్యక్రమాన్ని 7 విడతల నాటి దాదాపు టార్గెట్ను కూడా తగ్గించుకుంటూ వచ్చాం కాబట్టి మీరు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క పల్లె ప్రగతి భాగంలో భాగస్వామ్యం కావాలి ఇది ఈ రోజుతోటి ముగియలేదు 10 రోజుల పండుగ ఏంటంటే సమస్యలను మనం గుర్తించి నోట్ చేసుకోవాలి ఏ ఊర్లో ఏ సమస్య ఉంది ఏ వాడలో ఏ సమస్య ఉంది తక్షణమే పరిష్కారం చేసేందుకు మీకు గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చారు కలెక్టర్ గారికి నిధులు ఇచ్చారు మంత్రి గారికి నిధులు ఇచ్చారు కాబట్టి పరిష్కారం కానీ ఉంటే పెద్ద స్థాయిలో కూడా మా దగ్గరకు తీసుకొస్తే కూడా మేము పరిష్కారం చేస్తాం అంటే సమస్య లేని ఊరు అనారోగ్యాలు లేని ఊరు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి
కళ కాబట్టి ఇది పల్లె ప్రగతి అనేది నిరాపయేసుకొని మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు కూర్చుండు కాదు ఇళ్ళతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ పల్లె ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి నేను ఒకసారి గ్రామస్తులకు అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేస్తూ ప్రతి గ్రామం కూడా జైత్యాల జిల్లాలో ఒక అద్దంలా తయారు కావాలి ఆదర్శవంతంగా జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మన ఊర్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని అభివృద్ధి పథకాలు వస్తున్నాయి త్వరలోనే మన స్కూల్ను కూడా అన్ని శాంక్షన్ అయిపోయినాయి ఒక 20 రోజులలో స్కూల్ కాంపౌండ్ వాల్ కావచ్చు అది ఒక కెనాల్ మీద స్లాబ్ పోసి ఆ పిల్లలకు ఇబ్బందికరం లేకుండా కూడా ఎన్నో సంవత్సరాల నుండి అదే విధంగా పడి ఉంది నేను పుట్టక ముందు నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చి మారిపోయినా కూడా అది ఎవరు చేసిన పరిస్థితి లేదు కెనాల్ నుంచి ఒక చెట్టు ఇత్తనో ఫోటోలు ఇత్తనో అది అయ్యే పని పని అయ్యే పరిష్కారం కాదు అది తప్పకుండా ఈ ఊర్లో పుట్టిన ప్రతిదీ కూడా కళ్ళ ముందు చూసినాం కాబట్టి మా ఊరు ప్రజలు అదేవిధంగా మా ఊర్లో చదువుతున్న విద్యార్థులు బాగుండాలి అనేది ఒక అభివృద్ధి అనేది మా యొక్క ధ్యేయం మా ప్రజలందరూ బాగుండాలి జిల్లా ప్రజలతో పాటు ఊరి ప్రజలు కూడా కన్నతల్లి రుణం తీర్చుకోవాలనేది నా యొక్క ఆశయం కాబట్టి మీ అందరి సహకారంతో మునుముందు కూడా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ఉంచాలని తప్పకుండా జైత్యాల శాసన సభ్యులు సంజయన గారి సహకారంతో పెద్దలు కవిత గారి సహకారంతో నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి మన జిల్లాను గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ.